ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని, త్వరలోనే మెగా డిఎస్సి ఉండబోతుందని చెప్పాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయిన్పల్లి మండలం కొదురుపాకలో మాజీ మంత్రి కేటీఆర్ వారి అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకార్థం నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ తో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులతో పాటు డైనింగ్ హాల్ ను పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, కొదురుపాకకు రాజకీయ పరంగా రాలేదని, ఈ ఊరు మనవడిగా వచ్చానని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, కేటీఆర్ వారి అమ్మమ్మ తాతయ్యల పేరు మీద పాఠశాల నిర్మించడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో పాఠశాలను బలోపేతం చేస్తూ విద్యారంగాన్ని ముందు స్థాయిలో ఉంచుతారని అన్నారు. కొదురుపాకలో దేవాలయ అభివృద్ధికి, దేవాలయ నిర్మాణాలకు తమ వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. జయంతి సందర్భంగా ఈ రోజు ఇప్పుడే అక్కడ నివాళులు అర్పించి సిరిసిల్లలో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా నేను తమ్ముడు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము, సత్యం గారికి. ఎందుకంటే నిజానికి కార్యక్రమం పోయిన నెలలోనే పెట్టుకోవాలి మేము, కానీ అప్పుడు కుదరలేదు తమ్మి అంటే పర్వాలేదన్న, మీరు దగ్గర నుండి కట్టించినారు, మీ తాతగారి పేరు మీద కట్టించినారు, మీ అమ్మమ్మ పేరు మీద కట్టించారు, కాబట్టి నీకు పర్సనల్ సెంటిమెంట్ ఉంటుంది, నీకు టైం కుదిరినప్పుడు పెట్టుకుంటా నాకేం ఇబ్బంది లేదని చెప్పి సహకరించి పెద్ద మనసుతోని ఈరోజు చాలా గౌరవించినందుకు తమ్ముడు మేడిపల్లి సత్యం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సత్యం కూడా మావాడే, మీకు తెలియదు ఇక్కడ కానీ ఆయన కూడా మావాడే, మా పొరుతపేట సత్యంది, కాబట్టి నా కాన్స్టిట్యున్సీ ఓటరు కాబట్టి మీకు తెలియకపోవచ్చు కానీ అందుకే తమ్ముడు అంటారు. అదేవిధంగా ఈరోజు నిజంగా ఇక్కడికి నేను ఒక రాజకీయ నాయకులాగా రాలేదు, కేవలం ఒక మన్మడుగా కేశవరావు గారికి, మా లక్ష్మ అమ్మమ్మకు ఒక మన్మడుగా మాత్రమే ఇక్కడికి వచ్చిన. ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి, వారి జ్ఞాపకార్థం మా అమ్మమ్మ జ్ఞాపకార్థం ఇక్కడ ఇవాళ బడి కట్టినాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటా ఉండే అన్న మరి అమ్మని తీసుకురాలేకపోయినా, అమ్మ కొద్దిగా రాలేదు రాలేకపోయింది, కానీ మా మామని పంపించింది, కాబట్టి తప్పకుండా నాకైతే నాకైతే నమ్మకం ఉంది, మా తాతగారు ఆత్మ ఇక్కడ ఉన్నా అమ్మమ్మ గారు ఆత్మ ఇక్కడ ఉన్నా తప్పకుండా వారు శాంతి ఇస్తారని చెప్పి అనుకుంటూ, ఇంకా ఏదైనా బడికి కానీ కొదురుపాక ఊరికి కానీ కావాలి అంటే సరిగ్గా ప్రభుత్వం లేకపోవచ్చు కానీ తప్పకుండా నా వ్యక్తిగతమైన ఒక మన్మడుగా కొదురుపాక మన్మడుగా ఎల్లవేళలా కొదురుపాకకు అండగా ఉంటారనే మాట కూడా తెలియజేస్తూ, తప్పకుండా మరొకసారి ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఎమ్మెల్యే గారికి, అధికారులకి, పిల్లలకి, ఉపాధ్యాయులకి, పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. గుడి కూడా తప్పకుండా పూర్తి చేసి, అదే గుడి కూడా పూర్తి చేసి మళ్ళొక రోజు కొంచెం నూకుడు దప్పుడు లేకుండా వేస్తున్నాం, ఆమె కూడా నూకుడు దప్పుడు లేకుండా రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి, గుడి అంటే దేవుడి పండుగ కాబట్టి ఆ రోజు మంచిగా సఖ్యతగా చేసుకుందామని చెప్పి, రెడ్డి సాగర్ విభక్తి కోసం జీవితాంతం పోరాడిన సాకరి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పిస్తూ, ఈరోజు కొదురుపాక గ్రామంలో స్వర్గీయ శ్రీమతి జోగింపల్లి లక్ష్మి గారు, అదేవిధంగా కేశవరావు గారు, గౌరవ మాజీ మంత్రులు, మంత్రివర్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట తారక రామారావు గారి తాత అమ్మమ్మ జ్ఞాపకార్థం వారు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు ఈ గ్రామానికి వచ్చి ఆ సెంటిమెంట్ తోటి ఈ గ్రామానికి ఏదన్నా చేయాలని చెప్పి కలిసి ఈ గ్రామం తెలంగాణ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలోనే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదన్న లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. దాంట్లో భాగంగానే ఇటీవలనే ఒక ప్రముఖ విద్యావేత్త, మనమందరం చాలా గౌరవించుకున్న విద్యావేత్తలు, ఆకునూరు మురళి గారిని విద్యా కమిషన్ చైర్మన్ చేసి ఈ విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేపట్టాలి, సమూల మార్పులు తీసుకురావాలని ఒక గొప్ప తలంపుతోటి విద్యా కమిషన్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. అంతేకాదు చదువు ఒకటే కాదు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా రావాలి.